हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल टालीवुड यंग डायरेक्टर तरुण भास्कर पेल्ली चूपुलु ई नगरानिकि एमैंदि वंटि अद्भुतमैन सिनिमालु तीसाडु ई रेंडु सिनिमालु सूपर हिट अय्यायि पेल्ली चूपुलु सिनिमाकि अयिते नेशनल अवार्ड कूडा वच्चिंदि दींतो तरुण भास्कर कि यूथ लो मंचि फालोइंग अतनि सिनिमा वस्तुंदंटे एदुरु चूसे वाळ्ळु उन्नारु सो इंडस्ट्रीलो तरुण भास्कर कि मंचि पेरु उंदि అయితే గతంలో అవార్డుల విషయమై ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాపై కామెంట్స్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కోపం తెప్పించాడు. అయితే తరుణ్ భాస్కర్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ కమర్షియల్ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేసి సూపర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు తరుణ్ భాస్కర్. విషయంలోకి వెళ్తే తరుణ్ భాస్కర్ మలయాళ మూవీ కప్పెల గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. హీరో పిచ్చోడిలా పెద్ద ఎత్తున రీసౌండ్ చేసుకుంటూ అరవడు, అతనే తెలివైనవాడు అన్నట్టు ప్రతి డైలాగులో సామెత చెప్పడు. ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ ఫిజిక్స్ ఫీల్ అయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి 2 నిమిషాలకు హీరో ఎంట్రీ ఉండదు. చివరి 10 నిమిషాల్లో ర్యాండమ్గా రైతుల గురించో సైనికుల గురించో దేశం గురించో మెసేజ్లు అయితే ఉండవు. మరి దీన్ని కూడా సినిమా అంటారు ఆ ఊర్లో అంటూ తరుణ్ తన ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్ కమర్షియల్ సినిమాల గురించి గట్టి కౌంటర్లే వేశాడు తరుణ్. అని అందరికీ అర్థమవుతుంది. అయితే చివరిలో 10 నిమిషాల్లో రైతులు సైనికులు దేశం గురించి మెసేజ్లు ఉండవని చేసిన కామెంట్స్ను బట్టి మహేష్ సినిమాలైన మహర్షి సరిలేర్ నీకెవరిని టార్గెట్ చేశాడని క్లియర్గా అర్థమవుతుంది. దాంతో మహేష్ ఫ్యాన్స్ తరుణ్ను బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తన పోస్టుపై తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా మహేష్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. గతంలో పెళ్లి చూపులు సినిమా చూసి మహేష్ ట్వీట్ కూడా చేసి ఆ సినిమాని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా తరుణ్ హీరోగా చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమా కూడా మహేష్ మంచి సపోర్ట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.